వ్యాక్సినేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన టీకాలకి సంబంధించినంత వరకు మనకు మన దేశంలో నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద గర్భిణీ స్త్రీలకి టెటనస్ ఇంజెక్షన్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు. అయితే ఈ టెటనస్ ఇంజెక్షన్స్ అనేవి 3 డోసులు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఫీమేల్ హెల్త్ వర్కర్స్ కానీ, మేల్ హెల్త్ వర్కర్స్ కానీ ఏదైతే ఊళ్ళల్లో అలొకేటెడ్ ఉంటారో వాళ్ళు ఇంటికి తీసుకొచ్చిస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, సెకండరీ హెల్త్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో, అన్ని చోట్ల కూడా ఎక్కడైతే యాంటీనేటల్ చెకప్స్ అవుతాయో అక్కడ కూడా రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 3 డోసెస్ టీటీ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు, అయితే ఇప్పుడు 2 డోసెస్ కూడా సరిపోతాయని చెబుతున్నారు. అయితే ఈ టీటీ ఇంజెక్షన్ అనేది 3వ నెల తర్వాత, 4వ నెలన్నా, 5వ నెలన్నా, లేకపోతే 5వ నెలన్నా, 6వ నెలన్నా, అలా 4 వారాల గ్యాప్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే టీటీ ఇంజెక్షన్స్ కాకుండా కూడా ప్రెగ్నెన్సీలో వ్యాక్సినేషన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. అందులో మనక మనం గమనించుకున్నట్టయితే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఏదైతే జ్వరం, ఇన్ఫ్లుయెన్జా అంటే తరచుగా మనం ఫ్లూ అంటామో, ఆ ఫ్లూ వ్యాక్సిన్ కూడా ప్రెగ్నెన్సీలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇలా గర్భిణీ స్త్రీలు కనుక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే అవి రకరకాల బ్రాండ్లలో లభిస్తాయి. 3వ నెల దాటిన తర్వాత కనుక మనం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఆ సీజన్లో ఏవైతే ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా అనేవి మనం చూస్తూ ఉంటామో దానికి సంబంధించినంత వరకు జ్వరాలు రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్లూ వ్యాక్సిన్ 3వ నెల దాటిన తర్వాత కనుక తీసుకున్నట్టయితే వచ్చే 1 సంవత్సరం వరకు, అంటే డెలివరీ అయిన తర్వాత శిశువు కూడా సుమారు 6 నెలల నుంచి 8 నెలల వరకు ఈ జ్వరాలు అనేది రాకుండా ఉండడానికి ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్యాసివ్ ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది. అటు తల్లికి లాభము, అటు పిల్లలకు కూడా లాభం ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్జా బారిన పడిన వాళ్ళకి చెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోవడము, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, ఇవే కాకుండా తీవ్ర జ్వరము, ర్యాషెస్, ఇలా రకరకాల సమస్యలు రావచ్చు. ఇలా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇలాంటి ఫ్లూకి సంబంధించిన సింప్టమ్స్ లేకపోగా వాళ్ళకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలకి ఖచ్చితంగా ఫీవర్ నుంచి ఒక రకమైన ప్రొటెక్షన్ అనేది లభిస్తోంది. డెలివరీ అయిన తర్వాత కూడా వ్యాక్సిన్కి గల ఇమ్యూనిటీకి ఏదైతే యాంటీబాడీస్ ఫామ్ అవుతాయో అది శిశువుకి ప్యాసివ్ ఇమ్యూనిటీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో టీటీ వ్యాక్సిన్, ఏదైతే టెటనస్ వ్యాక్సిన్ ఇస్తున్నామో దానికి బదులుగా 2వ డోసు కింద బూస్ట్రిక్స్ అనే వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇది వూపింగ్ కాఫ్ అంటే దగ్గుకి సంబంధించిన ఒక రకమైన జ్వరం ఉంటుందన్నమాట, డిఫ్తీరియా అనేసి. అలా ఈ దగ్గుకి సంబంధించిన డిఫ్తీరియాకి ఇది వ్యాక్సిన్. ఇది టీటీతో కలిపి వ్యాక్సినేషన్ ఉంది. అయితే దాన్ని బూస్ట్రిక్స్ కానీ రకరకాల బ్రాండ్ నేమ్స్తో వస్తున్నాయి. ఇది ఒక రకమైన వ్యాక్సిన్, 8వ నెలలో ఇచ్చినా కూడా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే 28 వీక్స్ నుంచి 35-36 వీక్స్ మధ్యలో కనుక ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఇది మదర్కి టీటీతో పాటు వూపింగ్ కాఫ్తో కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. డెలివరీ అయిన తర్వాత ఆ కొద్ది నెలలు కూడా బేబీకి అనేది ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 రకాల వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్లో లేకపోయినా కూడాను మీరు బయట ప్రైవేట్గా తీసుకున్నా మీకు అడిషనల్గా బెనిఫిట్ అనేది ఉంటుంది. అలా వ్యాక్సిన్స్లో రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. అందులో హెపటైటిస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఉంటాయి, హెపటైటిస్ బికి సంబంధించిన వ్యాక్సిన్, ఏకి సంబంధించిన వ్యాక్సిన్, టైఫాయిడ్కి సంబంధించిన వ్యాక్సిన్, రుబెల్లాకి సంబంధించిన వ్యాక్సిన్, ఇలా రకరకాల వ్యాక్సిన్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. అయితే వీటిల్లో ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది సేఫ్టీ పరిమాణంలో వస్తూ ఉంటుంది. అన్ని వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వరాదు. కొన్ని రకాల వ్యాక్సిన్స్ డెలివరీ అయిన తర్వాత శిశువులకు మట్టుకే ఇస్తారు. రోటా వైరస్ వ్యాక్సిన్, కొలెరాకు సంబంధించింది, టైఫాయిడ్కి సంబంధించింది, ఎటువంటి టైంలో అటువంటి టైంలో చిల్డ్రన్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 వ్యాక్సిన్స్ మట్టుకు సేఫ్టీతోని, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఒకటిను, వూపింగ్ కాఫ్కి సంబంధించి టీటీ కాంబినేషన్ వ్యాక్సిన్ బూస్ట్రిక్స్ కూడా ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు.